నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో టీడీపీ శ్రేణులు వి వాన్ జస్టిస్ అంటూ నినాదించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. పార్టీ కార్యాలయం నుంచి కొండాపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు హరికృష్ణ, మండల నాయకులు పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైకో ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపురం టీడీపీ అధ్యక్షులు మామిలపల్లి ఓంకార్, జిల్లా మండల నాయకులు యారం కృష్ణయ్య, చెరుకూరి వెంకటద్రి నాయుడు, పోలినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తాము, మా విధులు నిర్వహిస్తామని చెప్పేసి మీరు ప్రమాణం చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని మీరు కించపరచడం ఎంతవరకు అది నైతికమని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాలు వస్తాయి వెళ్తా ఉంటాయి, 5 సంవత్సరాల వరకు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, కానీ వ్యవస్థ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మార్గాన్ని వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఎప్పుడు కూడా మార్చుకోకూడదు. సో ఉద్యోగస్తులందరినీ కూడా బెదిరిస్తున్నాడు, వచ్చేది మళ్ళా మా గవర్నమెంటే, కాబట్టి కేసులు పెట్టండి, అందరినీ లోపల వేయండి, మనం సాఫీగా ఎలక్షన్ చేసుకుంటామని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ కొండాపురం మండలం సాక్షిగా చెప్తున్నాం, నువ్వు అనుకున్నవన్నీ కూడా ఏమి జరగవు, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడిగా ఉంటాడు, ఒక పులిలాగా తిరగబడతాడే తప్ప ఎప్పుడు కూడా లొంగము లొంగము లొంగము. మాకు తెలుగుదేశం పార్టీలో ఈ సెప్టెంబర్ తర్వాత అనేకమంది యొక్క చూసాం, ఎన్ని చూసినా కూడా తెలుగుదేశం పార్టీ రీఫార్మ్స్ అవుతుంది, మళ్ళా అధికారంలో చేజిక్కించుకుంటుంది. తర్వాత నీ పరిస్థితి, నిన్ను నమ్ముకున్న అధికారుల పరిస్థితి, నిన్ను నమ్ముకున్న మంత్రుల పరిస్థితి ఏమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క రియాక్షన్ కూడా ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది, ఇది సమాజంలో మామూలే. నువ్వు ఎంత చేస్తావో దానికి రెట్టింపు ఉత్సాహంతో మేము నిన్ను, నీ యొక్క నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మేము వదిలిపెట్టాం. సో అధికారులకు ఒక్కటే తెలియజేస్తున్నా, అయ్యా మీరు జాగ్రత్త, మీరు ఏదో వారు చెప్పాడు కదా అని చెప్పేసి మీరు ఈరోజు కేసులు పెడితే, మీరు అనైతికంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు పోతాయి, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఐఏఎస్ ఐపీఎస్ లు ఏ విధంగా గవర్నమెంట్ పోయిన తర్వాత ఎక్కడ ఉన్నారో ఆలోచన చేయండి. మీ పరిస్థితి తెలుసుకోవద్దండి, మీకు ఒక కుటుంబం ఉంది, మీకు పిల్లలున్నారు, వాళ్లకు భవిష్యత్తు ఉంది, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే సభ్యులందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా, సైనికుడై ప్రతి ఒక్కరూ కూడా వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని జెండాను మోసి తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు తీసుకుని వెళ్తాం. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం ఖాయం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఖాయం. ఇది ఒక్కరి ఉద్దేశం కాదు, ప్రజల యొక్క ఉద్దేశం, 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, ఉద్యోగస్తుల ఆకాంక్ష, సర్పంచుల ఆకాంక్ష. ఎందుకంటే ఇక్కడ ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు, సర్పంచులు ఓన్లీ నామమాత్రంగా తయారయ్యారు, వాళ్ళకి విధులు లేవు, నిధులు లేవు, అన్నీ కూడా తానై ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేస్తూ బెదిరిస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో గడిచిపోయినారు, నువ్వెంత ఆఫ్టాల్ నీ బ్రతికెంత. కాబట్టి అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ప్రజలందరూ కూడా కొండాపురం అంటే తెలుగుదేశం అడ్డ. సో అటువంటి తెలుగుదేశం అడ్డాను అత్యధిక మెజార్టీతో ఈసారి గెలిపించుకొని మన బొలినేని గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటూ, అలాగే మన మిత్రుడు చెప్పినట్టు అమరావతి గడ్డ పైన మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధుడై ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్ వరకు కష్టపడి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు గారిని సీఎం చేసేంత వరకు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే కొండాపురం ప్రజలకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఇదే వేదిక We want justice.
అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి